ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను చంద్రముఖి. వారానికి రెండు ఆదివారాలు వస్తే ఎంత బాగుంటుంది. నువ్వేగా ముఖ్యమంత్రివి, అవును, ఎన్ని రోజులు కావాలన్నా లీవ్ పెట్టుకోవచ్చుగా. అసలు ఎవరు అడుగుతారు? అదే తప్పు, ప్రజలే నా పై అధికారులు, నేను వాళ్ళకి పనివాణ్ణి. నువ్వే చోచ్వీత్. మొండి పట్టుతో ఉన్న మీ నాన్న ఇవాళ సాయంత్రమే పెళ్లి విషయం మాట్లాడేట్టు మార్చేశావు. ఇంకేముంది, వచ్చే ముహూర్తానికే మన పెళ్లి. మెడలోన తాళి కడతా, నీకు మల్లెపూల రైకనిస్తా, నువ్వు ముతులాడ పండు లాంటి బాబు. సారీ సార్, మీ పర్మిషన్ లేకపోయినా మీ ప్రాణాలని కాపాడడం నా బాధ్యత. అవన్నీ క్లియర్ చేయండి. ఇలా జరుగుతుందని బాబు, ఇలా క్షణం క్షణం చేస్తూ బతికే జీవితాన్ని నువ్వు కోరుకోవచ్చు, నాకు నా కూతురికి ఇవ్వద్దు. ఇంత జరిగినా ఇతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటే అన్నిటి వదిలేసి ఒక మామూలు మనిషిగా రమ్మని చెప్పు. అంతే, నువ్వు జీవితం అంత పెళ్లి కాకుండా ఇంత ఉన్నా సహిస్తాను, కానీ నిన్ను ఒక విధవగా చూసే శక్తి నాకు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.